మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని నొక్కండి. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. చదవండి మెట్రో ఈవినింగ్స్. నమస్కారం, మెట్రో ఈవినింగ్స్ వార్తల సమాహారానికి స్వాగతం. నేను మీ సంజయ్. ముందుగా ముఖ్యాంశాలు. విదేశీ పర్యటనలో భాగంగా రువాండా చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ. మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ వార్షిక నివేదికను విడుదల చేసిన మంత్రి కేటీఆర్. ఆగస్టు 15 నుంచే సీఎం చే రైతు బీమా, కంటి వెలుగు పథకాలు ప్రారంభం. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే సీఎం కేసీఆర్ లక్ష్యం, మంత్రి లక్ష్మారెడ్డి. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్న మంత్రి లక్ష్మారెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, 3 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా రువాండా చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశంలో ఆవులకు గడ్డి మేపారు. భుగేశ్వర ప్రాంతంలో ఉన్న ఆదర్శ గ్రామం రువేరులోని గ్రామస్తులకు భారత ప్రభుత్వం 200 ఆవులను బహుమతిగా ఇచ్చింది. ఇవిగాక 200 అమెరికన్ మిలియన్ డాలర్ల రుణ సాయం భారత్ అందిస్తుంది. రువేరు గ్రామానికి సందర్శించిన ప్రధాని మోదీకి స్థానికులు ఘనస్వాగతం పలికారు. ప్రధాని మోడీ పశువుల కొట్టంలోకి వెళ్లి ఆవులకు గడ్డి పెట్టారు. రువాండా ప్రభుత్వం ప్రవేశపెట్టిన గిరింకా కార్యక్రమంలో భాగంగా ఈ ఆవులకు భారత్ బహుమతిగా ఇచ్చింది. ఒక వ్యక్తి మరొకరికి గౌరవ సూచకంగా, కృతజ్ఞత పూర్వకంగా ఆవుని బహుమతిగా ఇవ్వడాన్ని రువాండాలో గిరింకా అంటారు. ప్రగతి భవన్లో సిద్దిపేట జిల్లా అధికారులతో గజ్వేల్లో చేపట్టే హరితహారంపై తెలంగాణ సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. గజ్వేల్లోని ఒకే రోజు 116,000 మొక్కలు నాటే కార్యక్రమంపై అధికారులతో ఆయన చర్చించారు. రైతు బీమా, కంటి వెలుగు పథకాలను ఆగస్టు 15 ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు, అందుకు అవసరమైన అన్ని ముందస్తు చర్యలను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి అన్నారు. రాష్ట్ర సచివాలయం నుండి జిల్లా కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, ఆగస్టు 15 ముఖ్యమంత్రి పథకాలను ప్రారంభించిన వెంటనే వివిధ జిల్లాల మండలాల్లో రైతు బీమా సర్టిఫికేట్లు ఆయా జిల్లాల ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా రైతులకు అందజేసే కార్యక్రమం నిర్వహించాలని, ఈలోపు రైతులను నేరుగా కలిసి అవసరమైన నామినేషన్ ఫారాలు పూర్తి చేసి సంతకాలు సేకరించాలని, రాష్ట్రంలో 48.2 లక్షల చెక్లను పంపిణీ చేయగా అందులో 37.43 లక్షల మందిని కలిసి అవసరమైన డేటా సేకరించాలని, మిగిలిన వారిని కలిసి డేటా సేకరించాలని, ఆగస్టు 1 లోపు అందజేయాలని అన్నారు. వరంగల్ మహానగరంలోని శ్రీ భద్రకాళీ దేవస్థానంలో భద్రకాళి అమ్మవారి శాకాంబరి నవరాత్రి మహోత్సవములు 12 రోజుకు చేరుకున్నాయి. ఉదయం మాత్రాక్రమం, సాయంత్రం సర్వమంగళ క్రమంలో అలంకరణతో భక్తులకు దర్శనమివ్వనున్నారు అమ్మవారు. స్వామి పరిపూర్ణానంద కత్తి మహేష్ల హైదరాబాద్ నగర బహిష్కరణను తెలంగాణ హోంమంత్రి నాయని నరసింహారెడ్డి సమర్థించారు. రాష్ట్రంలో శాంతికి విఘాతం కలిగిస్తే ఎవరిని ఉపేక్షించలేదని స్పష్టం చేశారు. భాజపా యాత్రలో జనమే లేరని, వారు అధికారంలోకి ఎలా వస్తారని ఎద్దేవా చేశారు. అవినీతి ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ దమ్ముంటే వాటిని నిరూపించాలని సవాల్ విసిరారు. సినీ విమర్శకుడు కత్తి మహేష్ హైదరాబాద్ పోలీసులు తనపై విధించిన నగర బహిష్కరణ వేటుపై ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన ఉన్నత న్యాయస్థానం 3 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆరోగ్య తెలంగాణ నిర్మించడమే సీఎం కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. 4 ఏళ్లలో తెలంగాణలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొని వచ్చామని అన్నారు. ప్రధానంగా ఇటీవల ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ పథకం కారణంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెరిగిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సీఎం కేసీఆర్ తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు మెరుగుపరిచి ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా తీర్చిదిద్దాలన్న సంకల్పానికి అనుగుణంగా అన్ని జిల్లాలను సందర్శించి పట్టణ, గ్రామీణ ప్రాంత ఆసుపత్రులను పరిశీలిస్తున్నామన్నారు. క్షేత్రస్థాయి పర్యటన ద్వారా అన్ని ఆసుపత్రులను పూర్తి స్థాయిలో పరిశీలించి సౌకర్యాలపై ఆరా తీస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. తెలంగాణకు హరితహారంలో మేము సైతం అంటున్నారు ఎల్పిజి డీలర్ల అసోసియేషన్. ముఖ్యమంత్రి కార్యాలయం సూచనల మేరకు గ్యాస్ సిలిండర్తో పాటు ప్రతి ఇంటికి 3 మొక్కలను అందిస్తామని, గృహ అవసరాలకు ఉపయోగపడే తులసి, కరివేపాకుతో పాటు ఇతర పూలు, పండ్ల మొక్కలను అందించేలా చర్యలు తీసుకుంటామని తెలంగాణ ఎల్పిజి డీలర్ల సంఘం అధ్యక్షుడు ఎం వెంకటేశ్వరరావు తెలిపారు. వరంగల్ అర్బన్ జిల్లాలను బాలకార్మిక రైత జిల్లాగా మార్చాలని, దానికి అనుగుణంగా అన్ని శాఖలు కృషి చేయాలని తెలిపారు అర్బన్ జిల్లా కలెక్టర్
తామ్రపాలి. కలెక్టరేట్ కార్యాలయంలో ఆపరేషన్ ముష్కాన్ 4-5 వివిధ శాఖల అధికారులతో అర్బన్ జిల్లా స్త్రీ శిశు వృద్ధురాలు దివ్యాంగుల సంక్షేమ శాఖ జిల్లా అధికారి శైలజ కుమారి ఆధ్వర్యంలో కలెక్టర్ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ముగిశాయి. బీఎస్సీ సెన్సెక్స్ 33 పాయింట్లు లాభపడి 36,858 వద్ద ముగియగా ఎన్ఈఎస్సీ నిఫ్టీ 2 పాయింట్ల నష్టంతో 11,132 దగ్గర స్థిరపడింది. డాలర్తో రూపాయి మార్కం విలువ 68.71గా ఉంది. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మెట్రో న్యూస్. వర్తమాన రాజకీయాలు, తెర వెనుక బాగోతాలపై డీకే అక్షింతలు ప్రతి సోమవారం మీ గోల్కొండ టీవీలో త్వరలో. యూట్యూబ్లో మా పోస్టింగ్లు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులతో కూడా చేయించండి.